హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ ఇస్ వరప్రసాద్. యువర్ వాచింగ్ వరప్రసాద్ వరం ఛానల్. సో మా జర్నీ కొత్త దీపాల రోజు. ఈరోజు రేపు వచ్చేసి మనకి గ్రహణం వస్తుంది కదా, అందుకని చేత దీపాలు ఈరోజు ఈ ముందు రోజు జరుపుకున్నాం అందరూ. సో మేమైతే మా జర్నీ ఇక్కడి నుంచి వెళ్ళి కర్ణాటక వెళ్తున్నాము. ఈ జర్నీలో మీకు మళ్ళీ కొత్త కొత్త ప్లేసెస్ ఇది గోప్రో హీరో 11 షూట్ చేస్తున్నాను. సో ముందు అయితే ఛానల్స్ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా కార్ రెడీగా ఉంది వెళ్ళడానికి. ఇదే కార్ మా ఫోర్డ్. ఇది పోయిన జర్నీలో మాకు ఒక లీటర్కు మైలేజ్ వచ్చేసి 28 తీసుకొచ్చాము. లాంగ్లో పోతే అంత పోయిన తర్వాత యావరేజ్ చూసుకుంటే 25 వచ్చింది మైలేజ్. ఫస్ట్ అయితే మన జర్నీ స్టార్ట్ అవుతుంది. టైం వచ్చి 2:34 అవుతుంది. ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్. సో ఫ్రెండ్స్, టైం వచ్చేసి 3:03 అవుతుంది. మా జర్నీ స్టార్ట్ అయింది కర్ణాటకకు. ప్రజెంట్ అయితే కర్ణాటక నుంచి బయలుదేరాము. కర్ణాటక కోతిరాంపూర్ ఏరియా. నాతో పాటు అన్నయ్య జగదీష్ అన్నయ్య సీనన్ ఉన్నాడు. నేను మామని డ్రైవింగ్ చేస్తున్నాడు. ముందుకెళ్ళిన తర్వాత నేను డ్రైవ్ చేస్తాను తర్వాత. సో ఈ జర్నీ అంతా కూడా ఎందుకంటే దేవస్థానానికి సంబంధించింది. అయితే అక్కడ అష్టతీర్థాలు అవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ ఏమేమి ఉంటాయని కూడా చేసి పెడతాను. ప్రజెంట్ వచ్చేసి మన కరీంనగర్ మానే డ్యామ్ బ్రిడ్జ్, లోయర్ మానే డ్యామ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాను. మనకి ఇక్కడ నుంచి వెళ్ళి కేబుల్ బ్రిడ్జ్ చాలా దూరంలో ఉంది. ఈ సైడ్ చూసారా, రఫ్ డ్రైవింగ్ అంటే ఇది చూడండి. వెనకలాగా డ్యామ్ గేట్లు కనిపిస్తున్నాయి. లెఫ్ట్ వరంగల్, రైట్ హైదరాబాద్. ప్రజెంట్ అల్గూరు వచ్చాము, అల్గూరు సర్కిల్. ఇక్కడి నుంచి మేమైతే వెళ్ళాల్సింది రైట్ వరంగల్. అంటే కర్ణాటక వెళ్ళాలంటే యాక్చువల్గా వరంగల్ హైదరాబాద్ మీద నుండి వెళ్ళాలి. ప్రజెంట్ అయితే మేము హైదరాబాద్ రూటే వెళ్తున్నాము. సో మొదటి మన టోల్ ట్యాక్స్ ఇక్కడ కర్ణాటక టు హైదరాబాద్ రూట్లో. ఇది వచ్చేసి మన రేణుకుంట అనమాట, రేణుకుంట దగ్గర. సో మా కారు ఏ టైర్లు చెక్ చేయని చెప్పేసి ఇక్కడ ఆపా అనమాట. సో మళ్ళీ గాలి చెక్కింగ్ తక్కువ టైర్లో గాలి. ఫ్రెండ్స్ వచ్చేసి ఇప్పుడు పటాన్చేర్లో దిగాము. కరెక్ట్ 6 బాగుతుంది, చూసారు కదా. పటాన్చేర్ దిగిన తర్వాత ఇక్కడ దాబా హోటల్స్ అన్నీ కూడా ప్లేస్. ప్లస్ ఇస్ టీ బ్రేక్ అనమాట. మనకి ఇది అవుటర్ రింగ్ నుంచి దిగే రోడ్లు ఇట్లా ఇట్లా దిగొచ్చు, అక్కడ నుంచి దిగుతుంది. ముందర చూస్తే అవుటర్ రింగ్ కూడా కనిపిస్తుంది కూడా. అక్కడ మేము వచ్చేసి ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాలి, మన ముంబై హైవే వెళ్ళాలి. లారీ వస్తుంది, రోడ్ క్రాస్ చేయాలి. రన్నింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను నేనైతే. సో ఎన్ని కార్లు పార్కింగ్ చేశారు, ఇది ముంబై నుంచి వచ్చే రోడ్ నుంచి ఇటు సైడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా, మేము టీ బ్రేక్ కోసం వచ్చేసి ఇక్కడ మా ఒడిపి హోటల్ ఉంది ఒకటి. ఒడిపి హోటల్కి వెళ్తున్నాము. అన్నయ్య వాళ్ళ ముందు నడుస్తున్నారు. స్నాక్స్, చాట్, జ్యూస్. సో మొత్తానికి 3 గంటలకు బయలుదేరితే ఆరంభం. ఆల్మోస్ట్ 3 గంటల నరలో ఇక్కడ రీచ్ అయ్యాము. ప్రజెంట్ వీఆర్ టేకింగ్ టీ. సో నా గరం గరం చాయ్ రెడీ అవుతుంది ఇక్కడ ప్రజెంట్గా. సో దిస్ ఈస్ అన్నయ్య ఇంప్రూవ్మెంట్. అన్నయ్య అక్కడ ఎక్కాడు యాక్చువల్ అవుట్ రింగ్లో, కానీ ఇక్కడ కలుస్తున్నాను. సో నాకోసం ఇప్పుడు ఫ్రెష్గా పాలు రెడీ చేస్తున్నారు. లక్కీ మనకు స్పెషల్ చాయ్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట ఇంట్లో. సో చూసారా పాలు నూరు ఎలా వస్తున్నాయా. మొత్తం అంతా కూడా ఎంత బిజీ ఉంది చూడండి. ఇక్కడ స్నాక్స్, అన్నయ్య నువ్వు ఏం అవుతున్నావు ఇప్పుడు? చాయ్. ఓకే. సో అందరం చాయ్ ప్రిఫర్ చేసుకున్నాము. చలో హమారా చాయ్ రెడీ హో గయా. అవి సభీ లోగ్ చాయ్ పీకి జాయింగ్ హ్యాం. మళ్ళీ హిందీ వచ్చేసింది ఫ్రెండ్స్, యాక్చువల్గా తెలుగు మాట్లాడేది మళ్ళీ హిందీ వచ్చేసింది. సో టీ రాడ అయిపోయింది, మళ్ళీ రోడ్ క్రాస్ చేస్తున్నాము. ఫుల్ బిజీ రోడ్, ముంబై హైవే. ఇక్కడ అవుటర్ రింగ్ కూడా కనిపిస్తుంది చూసారా, బిజీ రోడ్. సో ఫ్రెండ్స్ వచ్చేసి ప్రజెంట్ ముంబై హైవేలో ఉన్నాను. ప్రజెంట్ ఫస్ట్ టోల్ ట్యాక్స్ వచ్చింది ఇక్కడ ముంబై హైవేలో. అయితే మాకు ఏంటంటే మా కార్కి ఫాస్ట్ ట్యాగ్ లేదనమాట, అంటే మొన్న గ్లాస్ చేంజ్ చేశాము. సో ఫాస్ట్ ట్యాగ్ లేనందువల్ల ఇక్కడ ఏంటంటే ముంబై హైవేలో ఈ మెయిన్ హైవే నేషనల్ హైవేలలో కంపల్సరీ ఫాస్ట్ ట్యాగ్ అనేది అవసరం. అది లేకుండా డబల్ ఛార్జ్ చేస్తారు. సో మేము ప్రస్తుతానికి అయితే ఫాస్ట్ ట్యాగ్ తీసుకున్నాం ఇక్కడ. అదేంది కొట్టక మాదిరండి, వీఆర్ టేకింగ్ ఫాస్ట్ ట్యాగ్. సో ఎమర్జెన్సీ ఎవరైనా లేని వాళ్ళకి ఇక్కడ తీసుకోవచ్చు. సో మీరా ప్రజెంట్ ఏమని ఒక కొట్టకేనా? కొట్టక మహీంద్ర ఉంది ఇక్కడ ముంబై హైవేలో. మనకి నేషనల్ హైవేలో ఫాస్ట్ ట్యాగ్ల దగ్గర ఏంటంటే ఇక్కడ బైక్లు వెళ్ళడానికి సరిగా సపరేట్ వెళ్ళబెట్టారనమాట. ఓన్లీ కార్లు వెళ్ళడానికి, వెహికల్స్ వెళ్ళడానికి మాత్రమే ఇటు సైడ్ వెళ్ళాలి. బైక్లు వెళ్ళాలంటే మాత్రం ఈ పక్కన నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ అందరూ ఫాస్ట్ ట్యాగ్ లేని వాళ్ళు ఫాస్ట్ ట్యాగ్ పెట్టుకుంటున్నారు. సో ఫాస్ట్ ట్యాగ్లో ఇప్పుడు మనం పనిచేస్తా లేదు.
ఇంతసేపు తీసుకుంటుంది. ఓకే, ఇంతసేపు తీసుకుంది. ముంబై హైవేలో వెళ్తున్నాం ప్రజెంట్గా. సో ముంబై హైవే చూసారా, చీకట్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లైటింగ్. గంగాపురంలో ఎవరికి తెలియని ఐదారు ప్రదేశాలు ఉన్నాయి కదా, వాటి గురించి కూడా చెప్పు. సెకండ్ టోల్ గేట్ ఇన్ ముంబై హైవే. కాలాబురుగి బస్ వెళ్తుంది. కాలాబురుగి అంటేనే మనకి ఇదివరకు ఏమంటారు, దత్తా టెంపుల్ గుల్బర్గానే కాలాబురుగి అంటారు. బస్ వెళ్తుంది ముందర ఆర్టీసీ బస్. ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ పెద్ద శివలింగం ఉంది, శివ విగ్రహం ఉంది, శివ స్టాచ్యూ. ఈ ఊరి పేరు తెలియదు. బాంబుల వర్షం కురిపిస్తున్నాం, ఇక్కడ ఫుల్ బిజీగా ఉన్నారు. బాంబులు వెళ్తున్నాయి, బాంబుల మధ్యకి వెళ్తున్నాము, కారు ముందు వెళ్తున్నాయి బాంబు. సో ల్యాండ్ ఆఫ్ తూర్దాల్ కర్ణాటక కాలాబురికి ఎంటర్ అయ్యాము. కాలాబురికి వచ్చేసాము. కాలాబురికి వచ్చిన తర్వాత టైం వచ్చేసి ఇప్పుడు 9:40 అవుతుంది. సో ఇక్కడ ఫుడ్ దొరకడానికంటే అంత నాన్ వెజ్ ప్లస్ బార్లు అయినసే చాలా ఉన్నాయి ఇక్కడ. సో మాకైతే ఒక దొరికింది ఇక్కడ తిందామని చెప్పేసి. ఇక్కడ ఓన్లీ ప్యూర్ వెజ్, ప్యూర్ వెజ్ ఉన్న దగ్గర ఆగాము, తినడానికి వెళ్తున్నాము. మన కోసం ఓన్లీ చపాతి అవైలబుల్ ఉంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మార్నింగే తినాలన్నమాట. యాక్చువల్గా ఇక్కడ వెజ్ కావాలంటే కొంచెం అన్ని హోటల్స్ ఎక్కువ నాన్ వెజ్ బార్లే ఎక్కువన్నాయి. వెజ్ కావాలంటే మాత్రం అయితే వెజ్ కొంచెం చూడాలి. ఫ్రెండ్స్ మనకి ఫుడ్ వచ్చేసింది. సో అన్నయ్య వాళ్ళు తింటున్నారు అందరం. ఇది యాక్చువల్గా కర్ణాటకలో తినే ఫుడ్, చపాతి, ఒక పాపడి ఇచ్చారు, దానికి కొన్ని కర్రీస్ ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి రాత్రి కరెక్ట్గా 11:30 అవుతుంది, ఈ టైంకి రీచ్ అయ్యాము గానుగపూర్. మనకి ఇది వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ గానుగపూర్. అయితే అమావాస్య పౌర్ణమి రోజు అయితే మనకి అసలు అంటే నిలబడదంటే ప్లేస్ ఉండదు. చూసొచ్చు ప్రస్తుతానికి అయితే ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు, ఎవరు లేరు. ఒక ఆర్టీసీ బస్ ఉంది ఇక్కడ, మిగతా అంతా ఖాళీ ప్లేస్. సో ఇది మన కార్ పార్కింగ్. నౌ వీ హ్యావ్ టు గో టు ఫర్ రూమ్స్, రూమ్స్ కోసం వెతకాలి. అంటే రూమ్స్ అయితే పట్టేపులో అయితే ఈజీగానే దొరుకుతాయి, బట్ పౌర్ణమి రోజు అట్లాంటి సందర్భంలో మాత్రం అయితే ఒక్కొక్క రూమ్కు 3,000 నుండి 4,000 నుంచి 10,000 కూడా తీసుకుంటారు. సో ఉన్నాయా రూమ్స్? ఫ్రెండ్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనకాలనే ఒక రూమ్ ఉంది, త్రిమూర్తి లాంజ్ అట. ఇలాకి వెళ్తున్నాము. సో ఇది వెళ్తున్నారు అప్పటికి. సో ఇది మన ఉండబోయే లాడ్జ్ అన్నమాట. ఇలా ఉంది ప్రస్తుతం. సో ఎంట్రింగ్ ఇన్ ది లాడ్జ్ చూసారా, ఇన్విటేషన్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5 మెంబర్స్ కంటే 5 మెంబర్స్ ఉన్నాయి. ఇది రూమ్, దీనిలో ఏమీ లేదు. నా ప్లేస్ అయితే ఇక్కడ. సో ఎవరు వాళ్ళు ఎంచుకుంటున్నారు, రూమ్లోకి వచ్చేసాము. సో ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా ఛానల్ వస్తున్నారో సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మిగతా అంతా రేపు వీడియోలో చూపెడతాను.